नमस्कारम आरके कम्युनिकेशन सिटी न्यूज की स्वागतम। मन जातीय अध्यक्षुलु तेलुगुदेशं पार्टी अधिनेता नारा चंद्रबाबु नायडु गारिनी अक्रम अरेस्टु खंडिस्तु निरसन कार्यक्रमंलो भागंगा रिले निराहार दीक्षनु कोनसागिस्तु ई रोजु ताडेपल्लिगुडेम तेलुगुदेशं पार्टी इंचार्जी वलवल बाब्जी आधर्यंलो रिले निराहार दीक्षा कार्यक्रमंलो पेंटपाडु मंडलं नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। रिले निराहार दीक्ष प्रारंभించి 15వ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ అరెస్ట్ జరిగి దాదాపుగా 19వ రోజు వేళ ఏ కారణం లేకపోకుండా అత్యంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం కేసు బనాయించడంతో పాటు ఏదైతే అంగళ్ళు కేసు ఉందో ఆ కేసు ఇప్పుడు తిరగదోడటం అలాగే గతంలో విజయనగరంలో కేసులు కూడా కోర్టులో సబ్మిట్ చేయడం అలాగే ఎన్ఆర్ రింగ్ రోడ్డు కనీసం ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఆస్తికి కూడా ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాకపోకుండా కిట్రో అంటున్నారు। ఆ కిట్రోలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు। మరి కోర్టు కూడా కిట్రో అనేది దాన్ని ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి లేదు। కిట్రో అంటే ఆయనకే బాగా తెలుసు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాయం పొందిన ప్రతివాడు కూడా సాక్షిలోను భారతీ సిమెంట్స్ లోను భారతీ పబ్లికేషన్స్ లోను పెట్టుబడులు పెట్టిన సంగతే ఈ అందరికీ కూడా తెలుసు। ఈ పెట్టుబడులు కాదు డైరెక్ట్ గా ఈయనకి ఇచ్చిన ముడుపులని అందరికీ కూడా తెలుసు। అలాగ అందరూ ఉంటారన్న పద్ధతిలో మరి ఇన్నర్ రింగ్ రోడ్ గురించి దాంట్లో లోకేష్ గారు యువకులలో నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట ఆతాజీ అన్నారు। ప్రధాని మోడీ జన్మదినోత్సవాలలో భాగంగా మండలాలలోని ముదునూరులో విశ్వకర్మ యోజన లబ్ధిదారుల నమోదు కార్యక్రమం బుధవారం జరిగింది। నమోదు ప్రక్రియ పూర్తైన వారికి గుర్తింపు కార్డును అందజేశారు। మరి పెంటపాడు మండలంలో మరి పెంటపాడు మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఒక సెంటర్ ప్రారంభించడం చాలా ఆనందదాయకం। మరి ఈ సెంటర్లో పాల్గొన్న ముఖ్య అతిథిగా పాల్గొన్న మరి ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాఘుల గారికి అలాగే ఓబీసీ మోర్చా కార్యదర్శి బాలకృష్ణ గారికి రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ గారికి పెంటపాడు జనరల్ సెక్రటరీ ఎమ్మెల్యే సత్యనారాయణ శ్రీనివాస్ గారికి ఇందులో పాల్గొన్న మా బీజేపీ కుటుంబ సభ్యులకి ఈ యొక్క రోజు విశ్వకర్మ యోజన పథకం సర్టిఫికెట్ వచ్చిన ప్రజలకి సోదరులకి తమ్ముడికి చెల్లెలకి అక్కలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు। చాలా విషయాలు మా సోదరులు చెప్పడం జరిగింది। ఒకటే విషయం ఏదైతే ఈరోజు విశ్వకర్మ అన్నది 2014 దాకా ఎవరికి తెలియదు। విశ్వకర్మ దినోత్సవం అన్న రోజు 2014 దాకా ఎవరికి తెలియదు। 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మేడే అన్నది కార్మిక దినోత్సవం కాదు, మేడే ఇంగ్లీషులో తీసుకొచ్చింది। మే 1వ తారీఖు అడావిడి యాక్చువల్గా కార్మికులు అన్న వాళ్ళంతా విశ్వకర్మ దినంలో ఉన్న వాళ్ళే కార్మికులు। ఈరోజు చేతిగుర్తి అంటే మిషన్ కుట్టొచ్చు, తాబి పని చేయొచ్చు, లారీ నడపచ్చు, బస్తాలు మోయొచ్చు, ఎలక్ట్రికల్ పని చేయొచ్చు, ఏ పని చేసేవాడైనా
కలిసి శ్రమపడి సొంతంగా కష్టపడే ప్రతి వ్యక్తి కూడా కులాలకు అతీతంగా విశ్వకర్మతో ఉద్యమంలో వస్తాడు అందుకని దాని మేడని తీసేసి మన దేశంలో విశ్వకర్మ దినోత్సవం అనేది 14 మే 14 17వ తారీఖు ఇస్తా అక్టోబర్ సెప్టెంబర్ 17వ తారీఖు అని మోడీ గారు పెడతం జరిగింది మేడవుతే మన హిందువులు గాని భారతీయులు చేసుకోవక్కర్లేదు సెప్టెంబర్ 17వ తారీఖు వచ్చిన రోజున విశ్వకర్మ దినోత్సవం కాబట్టి ఆ రోజు చేసుకోవాలి పెట్టవే కాకుండా ఆయన పుట్టినరోజు కూడా ఆ రోజే కాబట్టి ना पुट्टन रोजना विश्वकर्म दिनोत्सव पेटी दीन ओक गोपतन प्रजेजे वीलू बलोत्म आलोचन संवस मन पुटन रोजना आये अनौंस पद्धति चत व्यक्तल गुर्ति वारी की विश्वकर्म दिनोत्सव ना विश्वकर्म पधका प्रवेश पधक चला गोप प्रयोजन एंकंजार प्रसाद बालकृष्ण चपार ఇది ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్ తీసుకున్న 10 రోజులు కూడా మనిషికి 500 రూపాయలు ఇవ్వడం జరుగుద్ది 10 అందరికీ నమస్కారం ఈ రోజు ఏదైతే మన ప్రధాని ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జరిగిందో ఆయన పుట్టినరోజు కానుకగా మన భారతదేశంలో ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే ఈ పథకంలో ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో కమ్మరి కుమ్మరి నాయి బ్రాహ్మణ రజిక అలాగే వడ్రంగి ఈ తాపీ పని చేసేవాళ్ళు చెప్పులు కుట్టుకునేవాళ్ళు పడవలు తయారు చేసేవాళ్ళు బట్టలు నేసేవాళ్ళు అలా ప్రతి ఒక్కరూ చేతి పని చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకంలో ఉపయోగం ఉంటుందని ఈ పథకంలో ఎన్రోల్ చేసుకోవడానికి పెంటపాడు మండలం మొదలు గ్రామంలో ఇవాళ ఎన్రోల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ క్యాంపుకి గుడుగు నుంచి కూడా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తాతాజీ గారు మన బాలకృష్ణ గారు మన మాజీ అధ్యక్షులు అమ్మరాజు గారు మన శ్రీను గారు అంజి అచ్చు సత్యనారాయణ గారు కుదురు సత్యనారాయణ గారు జగపాల మాస్టర్ తోట శేష్ గారు ఇలా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా గుడుగు గ్రామంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేయడం జరిగింది తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేయించేస్తున్న శ్రీ సిద్ధి బుద్ధి గణపతి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే నాని ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ రోజు ఉదయం స్వామి వారికి అత్యంత వైభవంగా పూజలు నిర్వహించి గణేష్ విగ్రహ నిమజ్జనం కార్యక్రమం చేశారు ఉత్సవ విగ్రహాన్ని పురవిధుల్లో వైభవంగా ఊరేగించారు ఈ లీనాని ఈ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు యాభై లీటర్ల ఆవుపాలతో స్వామివారికి పంచామృత స్నానం చేసి అభిషేకం చేసి భక్తులందరికీ కూడా మరి మెచ్చి జరిగే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఒక విషయం మాత్రం చాలా ధైర్యంగా చెప్పగలను ఈ పరిసర ప్రాంతాల్లో నేను ఆంధ్రప్రదేశ్ కాకుండా సౌత్ ఇండియా అంతా కూడా అన్ని గుళ్ళు తిరిగాను మరి నా స్వామి గొప్ప ఏంటో నాకు తెలియదు కానీ అంత అందమైనటువంటి ఏకశిల రాయి ఎక్కడా ఉండదు సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి యొక్క వాళ్ళిద్దరూ పక్కన ఉండగా స్వామివారు మనం దీవించే మరి ఆ విగ్రహాన్ని చూస్తే మనం తన్మయత్వం పొందుతాం అలాంటి విగ్రహం ఎక్కడా కూడలేదు అంత అందమైన విగ్రహం కావాలి ఎవరైనా వచ్చి చూడొచ్చు అలాగే మీరు కూడా ఏదైనా పరీక్షలకు వెళ్తున్నప్పుడు విషమ పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అలాగే ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు ఉద్యోగం కోసం వెళ్తే ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కూడా వచ్చి మా స్వామిని దర్శించుకుని మీరు తప్పకుండా ఆ విజయం దిగ్విజయం పొందుతారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అలాగే అక్టోబర్ 2వ తారీఖున సంకష్టర చతుర్దశి సోమవారం మంగళవారం అక్టోబర్ 3వ తారీఖున ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరి యొక్క అండదండలతోటి అన్న సమారాధన ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ అన్న సమారాధన పెట్టించే కార్యక్రమం కూడా మరి ఏర్పాటు చేసామని మరి నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే మీ అందరూ కూడా విచ్చేసి ఆ 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే చాలా బాగా చాలా విజయవంతంగా స్వామివారి నవరాత్రి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై మహాగణాధిపతి అయిన తాడేపల్లి పట్టణంలో ఏలూరు రోడ్లో ఏలూరు కాలువ పక్కన పెద్దల పూజలు
ఈస్ట్ చేసులు ఈ లాయంజల్ గారు ఊళ్ళో కొంతమంది ప్రముఖులతో సిద్ధబుద్ధి సమేత శంకుస్థాపన చేసి బ్రహ్మాండంగా గుడి కట్టి ఈ తాడేపల్లిగం చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇలాంటి సిద్ధబుద్ధి సమేత విఘ్నేశ్వర గుడి ఎక్కడ ఇలాంటి విగ్రహం లేదు ఈ రాష్ట్రంలోనే ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అప్పటి నుంచి గణపతి ఆశీస్సులతో అదే 3 సంవత్సరాలు బట్టి దిగ్గజంగా గణపతి నవరాత్రులు చేసుకుని అనంతరం భారీ ఊరేగింపు పెట్టి భారీ అన్నదానం ఏర్పడడం జరుగుతుంది. తాడేపల్లి పట్టణంలో వినాయక చవితి అంటే ఒక బ్రహ్మోత్సవంలాగా ఉండేది. లారీలన్నీ కూడా ఇక్కడికి వచ్చి వినాయక చవితి నాడు లారీలన్నీ ఇక్కడికి వచ్చి కొన్ని వందల లారీలు దండం పెట్టుకుని ఊరేగింపు వెళ్ళే సాంప్రదాయం ఉండేది తాడేపల్లిలో. అలా సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది పెద్దలు ఈలాంజలి గారు. అంతేకాకుండా తన కుమారుడైన ఆ 3వ కుమారుడు మా సోదరుడు ఈలనాని గారు తర్వాత ఆ గుడి పక్కన చేపట్టి ఆయన చేతుల మీదుగా నవరాత్రులు పూర్తి చేసుకుని భారీ ఊరేగింపు చేసి అనంత అనంత కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ తాడేపల్లిలో ఏ గణపతి నవరాత్రులు చేయాలన్నా పెద్దలు ఎవరైనా సరే సందాలతోనూ కార్యక్రమం చేస్తుంది. కానీ ఈరు వారి కుటుంబం తన సొంత ఖర్చులతో ఈ నవరాత్రుల కార్యక్రమం చేస్తూ ఊరేగింపు చేసి అన్నదానం పెడతాం. సొంత ఖర్చులు చేసినందుకు విశేషం ఆ భగవంతుడి ఆశీస్సులతో నిన్ను 100 ఏళ్ళు ఉండాలని ఆరోగ్యం ఉండాలని మళ్ళీ వినాయక చవితికి సిద్ధి బుద్ధి వినాయక ఆశీస్సులతో తాడేపల్లి ప్రజల ఆశీస్సులతో నాని గారు ఎమ్మెల్యే అవ్వాలని ఎమ్మెల్యేగా ఈ తాడేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ మహా కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన పెద్దలు గౌరవం సెలవు తీసుకున్నాం. పెద్దలు పూజ్యులు గౌరవనీయులు స్వర్గీయ ఈలాంజనేయులు గారు సుమారు 63 సంవత్సరాల క్రితం ఈ ఏలూరు రోడ్లో ఉన్నటువంటి వినాయకుడు చవితిని విఘ్నేశ్వరస్వామి ఆలయం కట్టి ప్రారంభించడం జరిగింది. ఆ మహానుభావుల యొక్క 63 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున పూర్వం ఇక్కడ ఏలూరు రోడ్లో లారీలతో పెద్ద పెద్ద పూజలు కానీ లైటింగ్ కానీ అలాగే ఆ రోజుల్లో నాటకాలు అటువంటి కార్యక్రమాలు చేశారు. ఆయన బాటలోనే ఆయన కుమారుడైనటువంటి మా ప్రీతమ నాయకులు ఈలనాని గారు ఈ వినాయక చవితి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మానకంటే ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. దానిలో భాగంగా 9 రోజులు నవరాత్రులు వినాయక చవితి రోజు నుంచి ఈరోజు వరకు 9 రోజులు నవరాత్రులు. ఈరోజు వినాయక నిమగ్నం సందర్భంగా ఇక్కడ కొబ్బరి తోటలో చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కానీ అలాగే ఆయన ఇక్కడ రోజు వచ్చి ఆయన ఈలనాని మిత్రబృందం సభ్యులు కానీ అలాగే నానిగారి కుటుంబ సభ్యులు కానీ అందరూ పెద్ద ఎత్తున ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో సుమారు 63 సంవత్సరాల కిందట ప్రత్యేకగాంచిన దేవస్థానంగా గెలిచిందంటే ఆ రోజుల్లో మాకు పూజనీయులు పెద్దలు ఈల ఆంజనేయులు గారి సహకారంతో ఈ యొక్క వినాయకుడు ఇక్కడ సిద్ధిబుద్ధి వినాయక మందిరం ఏర్పాటు చేయడం జరిగినది. మా చిన్నతనంలో మేమందరం వచ్చి వినాయక చవితి వచ్చిందంటే ఇక్కడ ఎంతో అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమాల్లో మేము కూడా ఇక్కడ చిన్న వయసులో వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగినది. ఎవరు ఏ కార్యక్రమం చేసినా తాడేపల్లి పట్టణంలో ముందుగా వెలిసిన వినాయకుడు మన కాలగట్టిన వీల ఆంజనేయులు గారి సహకారంతో ఆ రోజున ఇక్కడ చేసిన ఒక వినాయక మందిరం ఆ రోజు నుంచి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయకుడి మందిరం కాడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇక్కడ చేసుకున్న వారికి ఎవరికైనా సరే భోగభాగ్యాలు సిరి సంపదలు వారు అనుకున్న కార్యక్రమం. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు ఖండిస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం నాయకులు కార్యకర్తలు ఆది గణాధిపతికి మోకరిల్లి ప్రార్థించిన పార్టీ శ్రేణులు మరియు ప్లే కార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీక్ష సమయం పూర్తయిన సందర్భంగా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాజీ మంత్రివర్యులు పీతల సుజాత నిరసనగా రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఈరోజు 15వ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణి మాజీ మంత్రివర్యులు పేదల సుజాత గారు అలాగే పెట్టపాటు మండలం ఈ కార్యక్రమం పెట్టపాటు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుపతి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేసిన పెద్దలు అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు మహిళా నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
ముఖ్యంగా ఈరోజు మనకి చాలా గడ్డు రోజులు గడుపుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఓట్లు మరి చిన్న కేసు అని చెప్తా ఉన్నారు. ఓట్లు మనం విమర్శించే పరిస్థితి మనకు లేదు. కానీ ఏం జరుగుతుందో తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అర్థం కాని పరిస్థితి. ఈ కేసు చూస్తే చాలా దారుణమైన కేసు, అసలు ఎక్కడ పొంతన లేని కేసు. అయినా అది అడ్మిట్ అవుతాకి మళ్ళీ దాన్ని వేళ ఒక జడ్జి గారు నాట్ బిఫోర్ మీ పెట్టి మళ్ళీ దాన్ని వేరే బెంచ్కి వెళ్ళడం జరిగింది. ఇది మనకి దురదృష్టకరం. ఎందుకంటే భగవంతుడు మన పట్ల ఇంకా అనుకూలంగా కనపడినట్టుగా కనపడడం లేదు. కష్టాలన్నీ మనకే వచ్చిన పరిస్థితులు కనపడతాం. ముఖ్యంగా దీన్ని ఎవరూ కూడా నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గానే వెళ్దాం. నచ్చితెంపుగా అది నాలుగు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన్ని కక్షపూరితంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా శాంతియుతంగా నిరసన దీక్షలు జరుగుతున్నాయి. అదేవిధంగా తాడేపల్లి నియోజకవర్గంలో పెద్దలు వరవర బాబీ గారి యొక్క నాయకత్వంలో మరి రిలే నిరాహార దీక్షలు గత 15 రోజులుగా జరుగుతున్నాయి. మరి ఈ రోజున కూర్చున్నటువంటి పెండపాడు మండలానికి చెందినటువంటి నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీకి సంక్షోభం కొత్త కాదు, సంక్షేమం చేయడం కొత్త కాదు. సంక్షోభంలో నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ. పేద బడుగు బలిగిన వర్గాలకి మంచి చేయడం కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళని ఎదిరించి అందని అనుభూతి తారక రామారావు గారు పార్టీ పెట్టారు పేదల యొక్క సంక్షేమం కోసం. ఆ కష్టాలని భరిస్తూ అభివృద్ధి చేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. మరి ఈ రోజున ప్రజాస్వామ్యంలో మరి పౌరునికి ప్రాథమిక హక్కులు అనేవి లేకుండా హరించి వేయటాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాలి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి నార్త్ కొరియాలో ఉంది. ప్రజలకు అక్కడ అసలు స్వేచ్ఛ అనేది ఉండదు. మరి ఈ రోజున అదే రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పరిపాలన చేస్తుంది, ఫండమెంటల్ రైట్స్ని హరించి వేస్తుంది. ఈ రోజున ఒకటేనండి, స్కిల్ డెవలప్మెంట్లో ఎట్లాంటి స్కామ్ జరగలేదు. చాలా పక్కాగా మన బిడ్డలకి 42 సెంటర్లో 2,13,000 మందికి మరి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 70,000 మంది పై చీఫ్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. సిమెంట్స్ కంపెనీ కానీ, డిజిటెక్ కంపెనీ కానీ చాలా క్లియర్గా చెప్పి అవేమి ఆషామాసి కంపెనీలు కావు. డైరెక్ట్గా వాళ్ళు మన వీడియో కూడా రిలీజ్ చేశారు, ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మీరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 16 సంవత్సరాలు జైల్లో ఉన్నారు కాబట్టి 16 రోజులైనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని ఒక కక్ష కుట్ర తప్ప అంతకు మించి కేసులో ఏమీ లేదు. అధికారం ఉందనే మదంతో మరి ఈ రోజున సిఐడి వాళ్ళని ఉపయోగించుకొని మరి అన్యాయంగా 74 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తిని మీరు ఇబ్బంది పెట్టాలని జైల్లో పెట్టారు. ఓకే, మేము మాకేంటంటే చట్టం మీద గౌరవం ఉంది, న్యాయం మీద గౌరవం ఉంది. డెఫినెట్గా ధర్మం ఎప్పటికైనా సరే గెలిచి తీరుతుంది. కాబట్టి ఈ రోజున తెలుగు వారందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఏకమవుతున్నారు. ఈ రోజున అన్ని గ్రామాల వరకు కూడా మీ వైసీపీలో ఉన్నటువంటి ఓటర్స్ కానీ కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ 74 సంవత్సరాల్లో ఆ చంద్రబాబు నాయుడు గారిని మా ఓడి ఇంట్లో ఇబ్బంది పెట్టడం ఏంటి మా సీఎం అనేసి వైసీపీ వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి ఈ రోజున ఉందంటే మీరంతా కక్షపూరితంగా వెళ్తున్నారో పరిపాలన చేస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ రోజున ప్రభుత్వాలు మారినప్పుడల్లా మనకు నచ్చిన వాళ్ళందరినీ కూడా జైల్లోకి తోసుకుంటా పోతే ఎవరు కూడా పరిపాలన చేయడానికి ముందుకు రారు. ప్రజలకు కూడా ఈరోజు ఆడేపల్లిగూడెం నియోజకవర్గంలో గడిచిన 15 రోజుల నుంచి కూడా
బాబ్జీ గారి నాయకత్వంలో రిలే నిరాహార దీక్షలో భాగంగా మరి ఈరోజు పెండలమ్మ పెండపాడు మండల నాయకులందరూ కూడా మరి రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. పెండపాడు అధ్యక్షులు కల్పతి వెంకటరావు గారితో పాటు పెండపాడు మండలంలో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మరి యొక్క దీక్ష విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పేతల సుజాత గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి మనం 15 రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఆ పార్టీ ఆ దృష్టిలో పెట్టుకొని మన నాయకుడిని అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా ఎంతో శాంతియుతంగా మరి ఎటువంటి ఇబ్బందులు కలగరవకుండా మన యొక్క నిరాహార దీక్షలు కేవలం తాడేపల్లిగూడెంలోని స్థానిక పడాల వృద్ధాశ్రమంలోని పట్నాల శ్రీరామ్ మూర్తి గారి 2వ వర్ధంతి సందర్భంగా తనయుడు పట్నాల రాంపండు మరియు బంధుమిత్రులతోటి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మా నాన్నగారైన పట్నాల శ్రీరామ్మూర్తి గారి 2వ వర్ధంతి సందర్భంగా మా నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం ఇక్కడ వృద్ధాశ్రమంలో పేదలకు వృద్ధులకు భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే మా అమ్మగారి కార్యక్రమం 13 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ వృద్ధాశ్రమంలో భోజనం పెట్టడం జరుగుతుంది. మా సోదరులు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఎందుకంటే మా నాన్నగారు కష్టపడి ఉద్యోగం చేసి మమ్మల్ని అందరినీ 6 బిడ్డలైనా సరే అందరినీ సర్వమైన మార్గంలో నడిపించి మాకు మంచి భవిష్యత్తు ఇచ్చారు. అలాగే మా నాన్నగారి జ్ఞాపకార్థం వృద్ధులకు భోజనం పెట్టడం కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా సోదరుడు జడ్పీటీసీ మాజీ సభ్యుడు అలాగే ఇప్పుడు కత్తాడిపల్లి సర్పంచ్ గారైన కోతుల అన్నవరం గారికి, మా సోదరుడు పట్నపల్లి కాశీ గారికి, మా అలాగే రాంబాబు గారికి వీళ్ళందరికీ కూడా ముందు నమస్కారాలు చెప్పి పడాల వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం మంత్రులు పట్నాల రాంపండు గారి యొక్క తండ్రి గారు పట్నాల శ్రీరామూర్తి గారి 2వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళ బంధువులు స్నేహితుల మధ్యన వారికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఏం చేతనంటే పట్నాల శ్రీరామూర్తి గారు మరి గత సంవత్సరంలో కూడా ఆయన విశ్వాసం కూడా ఆయన ఏ రకంగా కష్టపడ్డారు ఏ రకంగా ఉద్యోగం చేశారు రాజని వాళ్ళని సాకిన రీతి 10 మందికి ఆదర్శంగా ఉండేటటువంటి పరిస్థితి. ఆయన ఉద్యోగరీత్యా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ మరి బిడ్డల్ని రకరకాలైనటువంటి ఆలోచన ఈ సమాజానికి చెడు ప్రభావం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ చెడు ప్రభావాల బారిన పడిపోకుండా ఒక మంచి సన్మార్గంలో కుటుంబ సభ్యులందరినీ కూడా మరి ఆయన పెంచినటువంటి తీరు ఈ సమాజానికి ఆదర్శం. అందుచేత ఈరోజు తాడేపల్లిగూడెం నంది బొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర రామాలయం నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు భాగంగా 9 గణపతి నవరాత్రులు అతి వైభవంగా జరిగాయి. ఈరోజు సంపత్ గణపతి కళ్యాణ గానం ముహూర్తం, సామూహిక లలిత సహస్రనామ పారాయణం 104 మంది మహిళ భక్తులతో ఆనందంగా వైభవంగా చేశారు. భక్తులందరూ అంగరంగ వైభవంగా ఈ గణపతి నవరాత్రులలో పాలు పంచుకున్నారు. తాడేపల్లిగూడెం నందిబొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర రామాలయం నందు 9 రోజుల నుంచి గణపతి నవరాత్రులు అతి వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజులు కూడా ఇక్కడ ఆడవాళ్ళందరము కలిసి పారాయణాలు చేస్తున్నాము. ఈరోజు సంపత్ గణపతి కళ్యాణ గానామృతము ఒక భక్తులందరితోటి కలిసి 100 మంది భక్తులతోటి కలిసి ఈ గానామృతం చేశాము. చాలా ఆనందంగా ఎంతో వైభవంగా కూడా ఈ గానామృతం పాడ అందరం చేశాము. ఈ అందరూ కూడా ఈ రంగరంగ వైభవంగా జరిగే ఈ నవరాత్రి గణపతి నవరాత్రుల్లో చాలా ఆనందంతో కోలాహలంతో కూడా ఈ 9 రోజులు ఈ కార్యక్రమం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గణపతి మహారాజుకి జై శ్రీరామ్ అండి. మరి ఈరోజు ఇక్కడ రామాలయం కట్టేవారు మరి శ్రీ గాయత్రి పారాయణ బృందం మహిళలండి, గాయత్రి గుడి నుంచి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు సామూహిక లలిత సహస్రనామ పారాయణం చేశామండి. అలాగే సంపత్ గణపతి గానామృతం 104 శ్లోకాలు కూడా 104 మంది మహిళలతో ఇక్కడ జరిగిందండి. మరి చాలా ఆనందదాయకంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉందండి. ఇంతమంది మహిళలు రావడం కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి కృతజ్ఞతలండి. అలాగే ఇంతమంది సామూహికంగా జరగడం కూడా ఆ గణప
సమ్మతికి ఈ 9వ రోజు అత్యంత ప్రీతికరమైన రోజు 9వ రోజు అంట నవరాత్రి ఉత్సవాలు ఆ 9వ రోజు ఇంత అద్భుతంగా ఆయన కళ్యాణం జరగడం నిజంగా ఇది ఆయన కృప అండి ఆయన కృప లేనిది ఇంత ముందుకు సాగలేదు తరా ఆయన కృపాకటాక్షాలు మా అందరి మీద ఉన్నాయి అలాగే కళ్యాణ గణపతిని ఇవాళ మేము కళ్ళతో కాకుండా మేము మా స్వప్నంలో అలా మనసుతో చూసి అలా కళ్యాణం చేసినట్టు అనిపించిందండి నిజంగా మనసులో కళ్యాణం చేసినంత అద్భుతాన్ని ఆనందం కలిగిందండి నిజంగా కళ్యాణానికి మేము అలా తలంబ్రాలు సిద్ధిపుత్తి అలా తలంబ్రాలు పోస్తున్నట్టుగా అన్ని భావించామండి నిజంగా కళ్ళకు కట్టినట్టు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అన్నట్టుగా ఆ భావన అంత అద్భుతంగా ఉందండి నిజంగా ఇదంతా స్వామివారి కృప అండి నిజంగా స్వామివారి కృప ఇంతమంది మేము రావడం ఇంత చీకటి పడ్డా కూడా ఇంటికి వెళ్లకుండా ఇట్లానే ఉన్నారండి ఎంత లేట్ అయినా పర్వాలేదని చెప్పి ఆ 104 శ్లోకాలు కూడా చదవడం జరిగింది అలా లలితా సహస్రనామం శివుని స్తోత్రము ఇవన్నీ కూడా పఠించడం జరిగింది మమ్మల్ని ఇక్కడికి పిలవడం నిజంగా గణపతి ఆజ్ఞ అనుకుంటున్నామండి ఇలాగ మనుషుల ద్వారానే ఆ గణపతి పిలుచుకున్నాడండి మమ్మల్ని ఆ గాయత్రి మాత ఆశీస్సులు అలాగే గణపతి ఆశీస్సులు కూడా ఇక్కడ వచ్చిన అందరు మహిళలందరికీ కూడా ఉండదని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆలపాటి లీలావతి గారు మమ్మల్ని ఆహ్వానించారు సీతారాంపేట రామాలయం గుడి తరపు నుంచి మమ్మల్ని ఆహ్వానించారండి ఇక్కడ సంపత్ గణపతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మీరందరూ మీ కమిటీ వాళ్ళందరూ కూడా రావాలని ఆహ్వానించారు దానికి మేము సంతోషించి అందరం వచ్చామండి కానీ ఇక్కడ సంతోషానికి కాదు కళ్ళమ నీరే వచ్చింది ఈ ఆనంద బాష్పాలు బాగా చాలా బాగా జరిగింది మేము కళ్యాణం కళ్ళతో చూసినట్టు అనుభవించామండి మేము అందరమును ఈ గానామృతం చేయడం వల్ల అందరికీ మంచి సుఖాలు జరుగుతాయని చెప్పడంతో చాలా చాలా బాగా జరిగింది ఈ 104 శ్లోకాలు భక్తులు అలాగే వచ్చి అందరూ పఠించారు కానీ చాలా చాలా బాగా కళ్యాణం చేసినంత వైభవంగా జరిగిందండి ఇక్కడ ఈ శ్లోకాలు చదవడంతో మాకు అందరికీ సంతోషంగా ఉందండి మేము సీతారాంపేట రామాలయం గుడి తరపున మేము వచ్చినందుకు ఈ నందిబొమ్మ సెంటర్ రామాలయానికి మేము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ అవకాశాన్ని కల్పించిన లీలావతి గారికి ధన్యవాదాలండి జై శ్రీరామ్ అండి ధారణ జరిగే పారిజాతపు ఆడలు కురిసెను కళ్యాణము చూత మురారండి శివ పార్వతి తనయుని కళ్యాణము చూత మురారండి 9 వర్ణాల చామంతి పూలు బంగారు కళ్ళాల నవరత్నాలు తాడేపల్లిగూడెంలో స్థానిక 29వ వార్డులోని వేంచేసి ఉన్న శ్రీ సంతాన గణపతి వారి వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి నేల తాళాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు
రోజు తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని డావైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రము ఎన్టీఆర్ జంక్షన్ పరిధిలోని 12-13 వార్డులలో అవగాహన కార్యక్రమాలు తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగాయి. దోమ పిల్లలు రాడు కాదు అవి తిరుగుతున్నాయి చూడు ఇంకొక వారం రోజుల్లో అది దోమ కింద వ్యాప్తి చెంది మిమ్మల్ని గుర్తించక డెంగ్యూ జ్వరం డెంగ్యూ జ్వరం లక్షణాలు తెలుసుకోరా విపరీతమైన జ్వరం కలుగప్పులు వాడటం శరీరంలో దద్దులు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత మీరు ప్రయాణించండి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 300 డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ అవసరం ఏం లేకుండా మీ దగ్గరికే మీ గృహాల వద్దకే మీ మా హెల్త్ సిబ్బంది వస్తున్నారు. ఏదైనా ఉంటే కనుక చక్క జ్వరాల మీద సమాచారం ఇవ్వాలి. ఈ వంటికి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. నీట్ నీళ్ళు ఎక్కడ ఉండకూడదు. అలాగే మీరు వాడేసినటువంటి ఆ చెత్త చెత్తను తీసుకుని డ్రైన్లో వేయకూడదు. గణపవరం మండలం కాసిపాడు గ్రామములో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమం మరియు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించినట్లు పిప్పర వైద్యాధికారి డాక్టర్ కె ప్రియాంక తెలియజేశారు. వచ్చే నెల 7వ తేదీ ఉదయం 9 గంటలకు మెడికల్ క్యాంప్ ఆరోగ్య ఉప కేంద్రం వద్ద నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దయచేసి గమనించండి, మనకి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇదే ఆరోగ్య కేంద్రం వద్ద ఉప ఆరోగ్య కేంద్రం వద్ద వచ్చే నెల 7వ తారీఖుని ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. మరి అసలు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంటే వైద్యులు వస్తారు, డాక్టర్స్ వస్తారు పయనించి ఈ మెగా క్యాంప్ అన్నది నిర్వహించడం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు మీకు తెలియని వాళ్ళు కూడా ఈ విషయం తెలియజేయండి. వచ్చే నెల 7వ తారీఖున 9 గంటలకు మా ఆరోగ్య ఉప కేంద్రం వద్ద దీనికి సబ్ సెంటర్ అంటారు ఈ సబ్ సెంటర్ వద్ద ఈ యొక్క మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. డాక్టర్స్ కూడా వచ్చి మీ యొక్క వ్యాధులు ఏమైనా ఉంటే మీకు టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చి బీపీ షుగర్లు పరీక్షలు చేస్తారు. అవి ఆ స్ట్రిప్ ఆ టోకెన్ మాత్రం కంపల్సరీ తీసుకురండి. పిల్లలకు కానీ పెద్దలు కానీ అందరికీ ఆ రోజు పరీక్ష చేయడం జరుగుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిన సందర్భంగా తెలియాలి. ప్రముఖ యోగా టీచర్ లయన్ బడుగు చంద్రశేఖర్ సేవలు స్ఫూర్తిదాయకం అని జోన్ చైర్పర్సన్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు అన్నారు. స్థానిక రామారావుపేటలోని శ్రీ గణేష్ యూత్ 22వ గణపతి నవరాత్రులు ఉత్సవాలలో సంగీత కార్యక్రమం జరిగింది. అలానే ప్రతిరోజు ఉచితంగా యోగా నేర్పుతున్న డైమండ్స్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ మరియు కళాకారుడు లయన్ బడుగు చంద్రశేఖర్ ను ఉత్సవ కమిటీ గౌరవ సత్కారం జరిపారు. బడుగు చంద్రశేఖర్ గారిచే సింగింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కూడా భక్తులందరూ ఎంతో ఆదరై ఎంతో సహకారం చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన సింగింగ్ చాలా చాలా బాగుంది, ఆయన అద్భుతంగా చేశారు. ఇదే మా గణేష్ యూత్ తరఫున ఆయనకి ధన్యవాదాలు. మా మండపానికి వచ్చి పాడినందుకు గణేష్ యూత్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే మాకు ఈ కార్యక్రమం ఇచ్చేసిన గట్టి మాణిక్యాలరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆధ్వర్యంలో 22వ మహోత్సవాల కార్యక్రమాలు నిరాటంకంగా 9 రోజుల పాటు జరిగినాయి. ఈరోజు 9 రోజులు జరిగిన కారణంగా ఈరోజు పేరుచర్ల మురళీకృష్ణ గారి సహకారంతో బడుగు చంద్రశేఖర్ గారిచే సింగింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కూడా భక్తులందరూ ఎంతో ఆదరై ఎంతో సహకారం చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన సింగింగ్ చాలా చాలా బాగుంది, ఆయన అద్భుతంగా చేశారు. ఇదే మా గణేష్ యూత్ తరఫున ఆయనకి ధన్యవాదాలు. మా మండపానికి వచ్చి పాడినందుకు గణేష్ యూత్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే మాకు ఈ కార్యక్రమం ఇచ్చేసిన గట్టి మాణిక్యాలరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
సార్ అక్కడ కూడా వెళ్దాం సార్ మార్నింగ్ లేచినప్పుడు అదే గుండ వీడియో తీసుకో శుభమ ఆధ్వర్యంలో 22 సంవత్సరాల నుంచి నిరాటంకంగా జరుగుతున్నటువంటి ఈ గణేష్ చతుర్థి ఈ వేడుకల్లో భాగంగా ఈరోజు లైన్ బడుగు చంద్రశేఖర్ గారి గానలహరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయనకున్న ఉద్యోగ బాధ్యతలో ఉద్యోగంతో పాటు నిత్య యోగా కేంద్రం ఫ్రీ క్యాంపు ఆయన నిర్వహించడం, అదేవిధంగా లయన్స్ క్లబ్ కార్యక్రమాలకే కాక మిగిలిన సేవా కార్యక్రమాలు కూడా ఆయన వంతు ఆయన సహకారం అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి దైవిక కార్యక్రమాలకి ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఆయన సొంత ఖర్చులపై వచ్చి ఈ ప్రోగ్రాములని చేయడం జరుగుతుంది. మరి అటువంటి వ్యక్తిని ఈ రోజున మన గణనాథుడి పాలాల దగ్గర వారికి సత్కారం చేయడం నిజంగా గణేష్ యూత్ ఈ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మన లైన్ బడుగు చంద్రశేఖర్ ని అభినందించడానికి ఇచ్చేసినటువంటి 316G జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు గారికి ప్రత్యేకంగా గణేష్ యూత్ తరఫున ఈ రామారావుపేట తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కళని తనకు వచ్చిన కళని నలుగురికి ప్రదర్శించాలని, అదేవిధంగా మానసిక ఉల్లాసానికి ఈ సంగీతం కూడా ఒక మందు లాంటిది. మరి ఈ దైవిక కార్యక్రమాల్లో ఈ గణేష్ గణనాథుడు ఎదుట ఇటువంటి మంచి కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ గణేష్ యూత్ సభ్యులందరికీ కూడా మా పేరుచెర్ల ఫౌండేషన్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ వీరికి సహాయ సహకారాలు ఇక ముందు కూడా ఇలాగే కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ పెద్దలు గట్టి మాణిక్యాలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రామారావుపేటలో చక్కగా ఈ గణేష్ చతుర్థి నవరాత్రులు ఎంతో ఆనందంగా జరపడం చాలా ఆనందం. దీనికి గణేష్ యూత్ వారు అలాగే నాకు వచ్చిన తాప్తులు పేరుచెర్ల మురళి కృష్ణరాజు గారు, మరి ఈరోజు బడుగు చంద్రశేఖర్ గారు మా లైన్ వారు మనోవికాసము మానవ వికాసము మరి మనిషిలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాసను ఆలోచన సరళిని మరి ఆనందంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చక్కని శ్రావ్యమైన పాటలు పాడారు. మరి ఇంత చక్కని ఆత్మటువంటి వ్యక్తి మా లైన్ మెంబర్గా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు అభివందనాలు ధన్యవాదాలు తెలియపోస్తూ మరి ఏదైతే ఇటువంటి జ్ఞానాన్ని పెంచేటువంటి మనుషులు మరి చాలా తక్కువ మంది ఉంటారు, వారికి ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేసేటువంటి ఉదాత్తమైనటువంటి వారి యొక్క మంచి మనసు నేను అభినందన తెలియపరుస్తూ ఇటువంటి చక్కటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.